ప్రజలకి ఏ రకంగా ముందుకు నడిపించాలి, ఏ రకంగా మీరు మా ప్రభుత్వానికి సహకరించాలి, ప్రభుత్వం తరఫున ఇంకా ఏ పద్ధతులు నియమాలు మనం పెడుతున్నాం, ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నాం, ప్రభుత్వం మీకు అండగా ఏ రకంగా ఉంటుంది, ఈ సమస్యలు వచ్చే ఈ సమస్యలు ఏ రకంగా పరిష్కరిస్తాం, రేపు ఎకానమీని ఏ రకంగా చేస్తాం, ప్రతి రోజు కూడా ముఖ్యమంత్రులు ప్రజలతో ఒక సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం, ఒక ముఖ్యమంత్రి గారు ప్రజలతో మాట్లాడి మీకు ఇబ్బంది లేదయ్యా ఈ రకంగా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేది ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టుకోలేకపోతున్నారని అంటే ఈ క్రైసిస్ ని ఎంత డౌన్ ప్లే చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి తెలుస్తుంది. ఆయన అస్సలు పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లోనే లేరు అన్నటువంటి విధంగా ఈ నిర్ణయాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. దానికి తోడుగా ఈరోజు ఉన్నటువంటి మంత్రులు కానీ వాళ్ళ నాయకులు కానీ అదే ధోరణిలో మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎవరు కూడా కొంతమంది మంత్రులు కూడా ఈరోజు మాస్కులు లేవయ్యా, మాస్కులు ఇవ్వండి అని చెప్తే మాస్కులు అందరికీ కూడా అవసరం లేదు, కేవలం ట్రీట్ చేసే డాక్టర్లు కానీ ఎంతో అవగాహన రహితంగా ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు ఇలా ఉంటే రాష్ట్రం తాలూకు పరిస్థితి ఏంటి? కొన్ని కేసులు ఏమైనా తగ్గుతున్నాయో మన రాష్ట్రంలో, రోజు రోజుకి పెరుగుతూనే వస్తున్నాయి కదా కేసులు కూడా. మరి ఇటువంటి సమయాల్లో ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి? ఈ లాక్డౌన్ సమయాల్లో ప్రజలకు ఏ రకంగా మనం కాన్ఫిడెన్స్ కలిగించాలి? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడెక్కడ మన తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులకి, అక్కడ ఉన్నటువంటి అధికారులకి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఆయనకు కూడా లేఖలు రాసి ఫలానా చోట్ల తెలుగు వారు చిక్కుకొని ఉన్నారు, వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి అని తన వంతుగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు ప్రభుత్వం తరఫున మీరు ఎంత పద్ధతిగా ఈ కార్యక్రమాన్ని చేయాలి? నేను ఒక ఉత్తరాంధ్ర వాసిగా నేను చెప్తున్నాను, చాలా మంది వలసల వల్ల చిక్కుకొని ఈరోజు అనేక ప్రాంతాల్లో దేశంలో అనుమూలంలో కూడా ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి ఉన్నారు. ఇంకా వేరే జిల్లాల నుంచి కూడా అవతల చిక్కుకున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ఒక యాక్షన్ ప్లాన్ ఏమైనా ఇప్పటికైనా తయారు చేశారా? ఇంకా లాక్